हाय फ्रेंड्स, वेलकम टू ममताज़ रेसिपीज़। मन रेसिपी वच्चेसी काल्चिन टमाटोलतो एंतो स्पाइसीगा टेस्टीगा उंडे टमाटो पच्चड़ी एला तयार चेसुकोवालो चूद्दामु। ई पच्चड़ी वेड़ी अन्नंलो कोद्दिगा नेय्यि वेसुकोनी कलुपुकोनी तिंटे आ टेस्ट सूपर्गा उंटुंदी। मरी आलस्यं चेयकुंडा आ प्रासेस एंटो इप्पुडु चूद्दामु। मुंदुगा स्टव् आन चेसुकोनी ग्रिल पेट्टुकोनी नालुगु टमाटोस् नि तीसुकोनी లోపలి వరకు ఉడికేలా ఈ విధంగా గాట్లు పెట్టుకోవాలి। అలాగే నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిలని ఒక వెల్లుల్లి గడ్డని ఉంచి మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని అన్ని వైపులా తిప్పుతూ ఈ విధంగా కాల్చుకోవాలి। ఈ విధంగా అన్ని చక్కగా కాలిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారడం కోసం కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని pan లోకి 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకొని మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని 2 నిమిషాల పాటు వేయించాలి। ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 6-7 ఎండుమిర్చి ముక్కల్ని వేసి వేయించాలి। ఇవి చక్కగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపుని వేసి మరో 2 నిమిషాల పాటు వేయించాలి। కావాలంటే ఇందులో కొద్దిగా హింగువను కూడా వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్। ఈ పప్పులన్నీ సరిగ్గా వేగకపోయినా మాడిపోయినా పచ్చడి రుచి అనేది అసలు బాగుండదు। ఇలా పప్పులన్నీ చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి। ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత జార్ లో వేసుకొని తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు అలాగే రుచికి సరిపడే అంత ఉప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కాల్చిన పచ్చిమిర్చిలు అలాగే కాల్చిన వెల్లుల్లిపాయల్ని పైన తొక్క తీసుకొని వేసుకోండి। అలాగే ఇందులో కాల్చిన టొమాటోస్ ని తీసుకొని పైన తొక్క తీసుకొని వేసుకోండి। ఇలా అన్ని వేసుకొని మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుతూ కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి। మీ దగ్గర రోలు ఉంటే ఈ పచ్చడిని రోట్లో వేసుకొని దంచుకోండి, చాలా రుచిగా ఉంటుంది। రోట్లో చేసుకునేవారైతే ముందుగా పప్పులన్నీ వేసి దంచుకొని ఆ తర్వాత మిగతావన్నీ వేసి దంచుకోండి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్ లోకి తీసుకొని మరింత రుచి కోసం ఇందులో ఒకటి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే। ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవడం వల్న పచ్చడిలో ఊరి మనం తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే ఆ రుచి చాలా బాగుంటుంది। అంతేనండి, కాల్చిన టొమాటోలతో రోటి పచ్చడి రెడీ అయిపోయింది। మీకు ఈ రెసిపీ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।